Hello friends, welcome to S Cube and Family Channel. So nenu Sandhya andi. Ivala nenu oka sweet item share cheyalanukuntunanu. Adentante kobbara burfi. So bellam tho chestunanandi. Daniki kavalsina ingredient cheptanu. So kobbara turumu 2 cups andi. Bellam turumu 1 cup andi. Ilachi and next పాల్ పౌడర్ అండి. సో ఇది పాల్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దామండి. సో ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. తర్వాత అందులో కొబ్బరి తురుము వేసుకోవాలి. వేసుకున్నాక లో ఫ్లేమ్లో సో లాగా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి. కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి. సో అలాగా స్లోగా కలుపుతూ ఉండాలి అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. సో చూస్తున్నారు కదండి, లైట్గా కలర్ చేంజ్ అయ్యింది. ఇలా ఒక 10 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో అలా కలుపుతూ ఉండాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక. ఇప్పుడు మనం బెల్లం తురుము తీసుకున్నాం కదండి 1 కప్పు, సో అది వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా కలుపుకుంటూ తిప్పుతూ ఉండాలి. సో ఇదంతా మెల్ట్ అవ్వాలి. సో చూసారు కదండి, బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది. సో ఇంకొంచెం సేపు తిప్పుతూ ఉంటే బాగా దగ్గరగా అవుతుంది. సో అప్పుడు మనం బౌల్లోకి తీసుకొని మనకి నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చండి, చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇలాచి పౌడర్ వేస్తున్నానండి. అండ్ అలాగే 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి మిల్క్ పౌడరు. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు, నో ప్రాబ్లం. సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసాం కదా, బాగా దగ్గరకు అయ్యేలాగా చేసుకోవాలండి. సో చూడండి, బాగా దగ్గరకు అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని దానిలోకి తీసుకోవాలండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా ప్లేట్లో చూపిస్తున్న విధంగా ఈవెన్గా సర్దుకోండి. ఒక 5 మినిట్స్ చల్లగయ్యాక మనకు నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసుకోవాలండి. ఇలాగే చేయాలని ఏం లేదు, మనం రౌండ్ బాల్స్లో చేసుకోవాలన్నా సరే చేసుకోవచ్చు. చూసారు కదండి, టేస్టీ కొబ్బరి బర్ఫీ రెడీ అయిపోయింది. సో ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరిగా ట్రై చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.